చేరదే
ప్రభువా నాగా
ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాగంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాగంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. ఎప్పుడు బలహీనులం అప్పుడే బలవంతులం. హల్లెలూయా. సో దేవుడు సెలవిస్తున్న మాట, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో 2 నిమిషాలు మనము వాక్యం ధ్యానించుకుందాం. ఎందుకంటే అందరు ఉండి అన్ని ఉండి ప్రభువైన దేవుడు వాక్య రూపంలో మన మధ్యలో లేకపోతే గనక దేనికి అర్థము లేదు. ఆమేన్. మన జీవితంలో మనల్ని సృష్టించిన దేవుడు లేకపోతే గనక ఆ జీవితానికి అర్థము లేదు. హల్లెలూయా. సో కాబట్టి ఆ వాక్యం ఈ దినము మరి ఏ రీతిగా మనతో మాట్లాడబోతుందో ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం ఏం గ్రహించాలంటే, ఇది మరి బాలమణి అమ్మమ్మ ఆత్మ యొక్క శాంతి కొరకు చేస్తున్న ప్రోగ్రాము కాదు. హల్లెలూయా. ఆమెను ఆత్మ శాంతించాను. ఎందుకంటే మన హిందూ ధర్మం ప్రకారం ఆత్మశాంతి కొరకు వివిధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రభువును నమ్ముకొని ప్రభునందు జీవించి ప్రభునందు నిద్రించిన వారికి ఇది డిఫరెంట్ కోడిక. హల్లెలూయా. మరి ఆత్మకు శాంతి ఎలా, ఎప్పుడు, ఎవరిని బట్టి కలుగుతుంది? హల్లెలూయా. దేనిని బట్టి కలుగుతుంది? ఆమేన్. ఈ దినము దేవుడు తన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరి, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆమేన్. అనేకమైన సాక్ష్యములు వచ్చును గాక. ఆమేన్. ఒక్క వచనం మనం చదువుకొని మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 16:26 చదువుదాం. యోహాను సువార్త 16 ఎవరైనా వాక్యం చదవగలిగితే చదువుకోండి. ఒక్క 10 నిమిషాలలో మనం ముగించేద్దాం. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 16:16 14:27 చదువుకుందాం. డైరెక్ట్ వచనము 27. యోహాను సువార్త 14:27 చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి అంటే దాని ఫుట్ నోట్ లో సమాధానం అనేది ఉన్నది మాట. ఆమేన్. ఏమనుంది? సమాధానం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే నీకు అనుగ్రహించుచున్నాను. ఎటువంటి శాంతి అంటే అది? ఏమేన్. శాంతి అంటే దానికి అర్థమైంది సమాధానం. హల్లెలూయా. ఆమేన్. సో ఈ లోకంలో ఎంత పేరున్నా, ఎంత ధనమున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత బలమున్నా, ఆ వ్యక్తి జీవితంలో సమాధానం లేకపోతే అవన్నీ వ్యర్థం. హల్లెలూయా. శూన్యం. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ శాంతి మీకు ఇస్తున్నాను. అది ఎటువంటి శాంతి అంట? లోకం ఇచ్చే శాంతి కాదంట. నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. అంటే లోకమిచ్చే సమాధానం ఉన్నది, దేవుడిచ్చే సమాధానము ఉన్నది. లోకమిచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు ఎవరైనా జీవితంలో ధనముందనుకో, వారి జీవితంలో సమాధానం. కొందరి జీవితంలో దేని స్తోత్రం, కొందరికి మందులో సమాధానం. హల్లెలూయా. కొందరికి ఇతరులను హింసించడంలో సమాధానం. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో లోకమును బట్టి కొందరికి అందరూ మంచిని చూస్తే వారికి సమాధానం. అయితే ఇక్కడ మరి అమ్మమ్మకు బాలమణికి దొరికింది లోకం అందరు వచ్చి మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి అంటే దొరికిన సమాధానం కాదంట ఇది. హల్లెలూయా. లోకం అందరు వచ్చి పొగుడుతుంటే దొరికిన సమాధానము కాదంట. హల్లెలూయా. ఎటువంటి సమాధానం అంట? దేశయ్య తన సమాధానాన్ని ఆల్రెడీ ఆమెకు అనుగ్రహించి పెట్టిండు. ఆయన శాంతి ఆమెకు ఆల్రెడీ అనుగ్రహించి పెట్టిండు. సో ఇప్పుడు ఆమె ఆత్మశాంతి కొరకు, ఎందుకు ఆమెకు ఆల్రెడీ శాంతి దొరికింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దొరకాల్సింది సమాధానం లేకుండా, శాంతి లేకుంటున్న వాళ్ళకి. ఆమేన్. అది ఎటువంటి సమాధానం కావాలి ఈ లోకంలో? లోకం ఇచ్చేది కాదు. ఆమేన్. హల్లెలూయా. ధనమిచ్చే సమాధానము కాదు. ఒకవేళ ధనమిచ్చే సమాధానం ఉందనుకో, ధనం ఉన్నంత సేపే సమాధానం. ధనం పోతే ఫినిష్. దెర్ ఇస్ నో సమాధానం. అవునా కదా? 2 సంవత్సరాల కిందట మనం చూసుకున్నాం, ధనికుడు గజగజ అనుకుంటూ భయపడ్డాడు. ఆమేన్. దరిద్రుడు గజగజ అనుకుంటూ భయపడ్డాడు. హల్లెలూయా. భయపడని వ్యక్తి
లేడే లేడు. తెల్లాట భయం, దగ్గుతే భయము, తుమ్మితే భయం, ముగ్గురు కూల్చిన చోట ఒకటి తుమ్మినట్టు మూడో వ్యక్తి జంపు. హల్లెలూయా. అటువంటి భయంకరమైన పరిస్థితి. అయితే దేవుడు లోకం ఇచ్చినట్టు కాదు, నా సమాధానం నీకు నేను అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అయితే దీని స్తోత్రం, లోకంలో ఉన్న మనుషులు దేవుడిచ్చే సమాధానం కాకుండా లోకంలో మరి లోకంలో ఉన్న వాటి విషయమై సమాధానాన్ని వెతుకుంటా ఉన్నారు. ఆమేన్. సో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు దేవుడిచ్చే సమాధానం కలుగును గాక, దేవుడిచ్చే శాంతి కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మనము అపొస్తలుల కార్యం 16:30-31 వచనం చదువుకుందాం. ఒక్క నిమిషం, 17:29-30 వచనం చదువుకుందాం. 17:29-30 వచనం. 17 అపొస్తలుల కార్యం 17:29-30 వచనం. కాబట్టి అందరం ఎవరైనామంటాం మనము, దేవుని సంతానం అని అంట. హల్లెలూయా. అయితే దేవుడి సంతానముకు దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకు? ఈ లోకంలో సమాధానం అనేది లేదు. ఎటువంటి సమాధానం? నిజమైన సమాధానము లేదు. నిజమైన సమాధానం అని అంటే ఆ దేవుడి చేత మనము పొందుకునేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా ఎటువంటి తుఫాను లేగినా నీ జీవితంలో, ఎటువంటి అలలు లేగినా నా దేవుడు నాకు తోడైన్నాడని ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉంటావో నీ జీవితంలో, నువ్వు నిజమైన సమాధానము పొందుకున్నట్టు. ఆమేన్. మనం ఈ లోకంలో దేనిని అనుసరించినా, దేని మీద మనం నమ్మిక పెట్టినా, అది ఈ దినములలో ఒక దినము విడిచిపెట్టిపోయే కాలంలో మనం నివసిస్తా ఉన్నాం. ఆమేన్. దేన్నైతే ఆధారం చేసుకుంటామో ఆ ఆధారము కదిలిపోయే కాలంలో మనము జీవిస్తా ఉన్నాం. అందుకే దేవుడు మరి ఆయన సమాధానము ఇవ్వాలనుకుంటున్నాడు. లోకం ఎట్టున్నా, కాలం ఏమైనా, నువ్వు చలించకుండా ఆయన సన్నిధిలో నిత్య రాజ్యం నిలకడగా ఉండడానికి. అయితే చూద్దాం, ఇది ఎందుకు ఇస్తున్నాడు అంటే చూద్దాం ఒకసారి. మనం దేవుని సంతానమై ఉండి మనందరం మనందరం దేవుని సంతానమై ఉండి ఇక్కడ ఏమంటాడు? మనుషుల చమత్కార కల్పన. ఏమంటే చమత్కారం అంటే అందంగా తయారు చేయడం. హల్లెలూయా. వాటిలో దైవత్వం ఉండాలని మనం అనుకోవడానికి వీలు లేదంట. ఆమేన్. తెలుస్తోత్రం. మరి దేంట్లో ఉందంట చూద్దాం ఒకసారి. అజ్ఞాన కాలమున అంటే ఇప్పటిదాకా ఏం జరిగిందో, ఇప్పటిదాకా లోకంలో ఆదాము మొదలుకొని ఈ దినం వరకు సమస్త దేశ జనులు, ప్రతి ప్రాంత జనులు, సకల జనులు ఇప్పటిదాకా ఏమి చేస్తున్నా, ఏం జరుగుతున్నా దేవుడు అంట అలాగా చూచి చూడనట్టు ఊరుకున్నారట. ఎందుకు? అది ఏ కాలం? అజ్ఞాన కాలం. అంటే ఎటువంటి కాలం? జ్ఞానం లేని కాలం. హల్లెలూయా. జ్ఞానం లేకపోవడం ఏంటి అందరికి ఉంది అంటే, ఇది దైవిక జ్ఞానం లేని కాలం. సో దైవికమైన నిజమైన జ్ఞానం లేదు కాబట్టి మనుషుల యొక్క చమత్కార కల్పనల వైపు లోకము తిరిగిందంట, వాటిని అనుసరించిందంట. నిజమైన దైవికమైన జ్ఞానము మానవుడికి వచ్చుంటే గనక ఏది సత్యమో దానిని అనుసరించేవారు. హల్లెలూయా. ఏది నిజమో దాన్ని వెంబడించేవారు. అయితే ఇంతకుముందుకు కాలంలో దేవుడు మనుషులందరినీ ఇప్పటి వరకు చూస్తూ ఊరుకున్నాడంట, చూస్తూ చూడనట్టు ఊరుకున్నాడంట. అయితే ఇప్పుడేమంటున్నాడు దేవుడు అని చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే అందరూ ఒకసారి చెప్పండి, ఇప్పుడైతే అనండి. అందరు ఇప్పుడైతేనండి. ఆమేన్. అందరూ చెప్పండి, ఇప్పటి వరకు దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు గాని ఇప్పుడైతే ఏం చేస్తున్నాడు ఒకసారి. ఇప్పుడైతే అంతటను అందరును, అందరూ చెప్పండి, అంతటను అందరును వారు మనస్సు పొందవలనని మనుషులకు ఏం చేస్తున్నాడు? బ్రతిమాలట్లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? కాలము సంపూర్ణమైనది, వచ్చువాడు త్వరగా వచ్చుచున్నాడు. సో ఆ ప్రభువుడైన యేసుక్రీస్తు ప్రేమ, ఆయన కనికరము, ఆయన దయ ఈ కాలంలో ఏ ఒక్కరు కూడా తప్పిపోవద్దని చెప్పి అంతటను అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడట. ఏమని? మారు మనసు
ఇబ్బందులు అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు పొందడం అంటే ఇప్పుడున్న మనసులో ఉన్న ఏ ఆలోచన అయితే ఉన్నదో, ఏది సత్యం అని మనం అనుసరిస్తున్నామో దానికి భిన్నంగా నిజమైన సత్యాన్ని మనము వెంబడించడం, నిజమైన దేవుణ్ణి మనము వెంబడించడం. సో ఈ కాలంలో ఈ టైంలో దేవుడు అందరికి చెప్తున్నాడంట, నేను త్వరగా వస్తున్నాను, నువ్వు నశించిపోవటం నా చిత్తము కాదు. ఆమేన్. ఈ లోకం కాకుండా రెండు లోకాలు ఉన్నాయి, ఆ లోకంలో నిత్య నరకాగ్నిలోకి నువ్వు వెళ్ళుట నా చిత్తము కాదు. సో కాదు కాబట్టి నీ మనసు మారాలని చెప్పి అంతటను అందరికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. హల్లెలూయా, ఆమేన్. ఇంతకుముందు చూచి చూడనట్టుకున్నాడు, ఎందుకు? మానవుడికి మనసుకు ఏది తోస్తే అటువైపు వెళ్ళిపోయాడు, ఏది సత్యం అనుకుంటే అటువైపు వెళ్ళిపోయాడు, ఏది నిజం అనుకుంటే అటువైపు వెళ్ళిపోయాడు, ఏది దేవుడు అనుకుంటే దానివైపు వెళ్ళిపోయాడు. దేవుడు ఇంతకుముందు చూసి చూడనట్టుకున్నాడట, ఇప్పుడు మాత్రం అందరికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు? ఆమేన్. అందరూ రక్షణ పొందిన నిమిత్తము వారి నిమిత్తమై వారి కొరకు ప్రార్థన చేసిన వాళ్ళ యొక్క ఫలము దేవుడు అందరికి ఆజ్ఞాపిస్తున్నాడంట. హల్లెలూయా. ఈ రోజు నేను స్ట్రాంగ్ చెప్తాను, అందరూ వచ్చి ఇప్పుడు మరి అమ్మమ్మ గురించి చెప్పినారు, ఆమేన్. వాళ్ళ ప్రేమ, వాళ్ళ సహవాసం, వాళ్ళ సన్నిధి ఏమేమి పంచుకున్నారు. కానీ అందరికంటే పవర్ఫుల్ గా నేను సాక్ష్యం చెప్తాను, ఎందుకంటే ఈ రోజు ఈ మైక్ పట్టుకుని నేను నిలబడ్డానంటే ఒకప్పుడు అమ్మమ్మ నాకు వేసిన పునాది వాక్యం తెలుస్తుంది. గట్టిగా చెప్పలు కూడదు కాక, ఆమేన్. నాకు ఏసు క్రీస్తు ప్రభు నాకు తెలియనప్పుడు, దేవుడు అంటే నాకు తెలియనప్పుడు, ఆమెకు చదివి వినిపించడానికి నన్ను వచ్చేది చేసినట్టు ఇది బైబుల్ బంధం పట్టుకుని అరే ఒక్క నిమిషం రారా, ఒక్క నిమిషం రారా, ఈరోజు గిదేందో చదివి వినిపించరా, గిదేందో చదివి వినిపించరా అని చెప్పి చెప్పేది. నాకు తెలియదు దేవుని స్తోత్రం, అప్పుడు వాక్యమే తెలియదు, ఏసుక్రీస్తు ప్రభు తెలియదు. ఆమెకు అప్పుడు చదివి వినిపించేటప్పుడే ఆ వాక్యం నన్ను అప్పుడే ఏర్పరచుకున్నాను దేవుని స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఆమె ప్రార్థన ఫలము రామ్ ప్రసాద్ ఫోన్ చేసినప్పుడల్లా లాస్ట్ వీక్ వరకు, పోయిన వారం వరకు, మంచి సేవ చేయాలా, నువ్వు సంఘం కట్టాలా, రామ్ ప్రసాద్ ప్రభు గొప్ప సేవలో వాడుకోవాలా, ఆమేన్. ఆమె ఎప్పుడు ఇదే మాట చెప్పేది, దేవుని స్తోత్రం, సంఘం ఎట్లున్నది, పిల్లలు ఎట్లున్నారా, ఎప్పుడు లాస్ట్ పోయిన వారం వరకు, పోయిన వారం వచ్చే వరకు, ఆమేన్. సో ఆమె రామ్ ప్రసాద్ సంఘం కట్టాలి, రామ్ ప్రసాద్ సేవలు, నోటి మాటతో చెప్పలేదు, ఈ రామ్ ప్రసాద్ కోసం ప్రార్థన చేసింది కాబట్టి ఆ ప్రార్థన ఫలం ఈ రోజు నేను సాక్ష్యంగా నిలబడ్డా మీ ఎదుట, ఆ ప్రార్థన ఫలం ఈ రోజు ఒక సేవకుడిగా నేను నిలబడ్డా దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు అందరి మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆమె చేసిన ప్రార్థన. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఎన్నో ప్రార్థనకు మరి ఆమె చేసిన ఎన్నో ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, ఇంకా ఇవ్వవలసిన జవాబు చాలా ఉన్నది. ఆ జవాబే అంతటను అందరును మారు మనసు పొందాలని చెప్పి. హల్లెలూయా, ఆమేన్. అప్పుడు ఆమె దేవుని స్తోత్రం చేసిన ప్రార్థనకి దేవుడు తన కార్యం ప్రతి ఒక్కరి జీవితంలో అనిపిస్తున్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకు అవకాశం నరకం వెళ్ళాలన్నా పరలోకం వెళ్ళాలన్నా. హల్లెలూయా. ఈ భూమి ఒక్కసారి దాటినాం అనుకో, నువ్వు నిత్య నరకాత్మలోకి పడినా నీకు అవకాశం లేదు బయటికి రావడానికి, అదే విధంగా నిత్య జీవంలోకి ప్రవేశించడా నీకు అవకాశం లేదు బయటికి రావడానికి. అదే దేవుడు మన ఎదుట పెడుతున్నాడు. మనం ముందు చేసిన వాళ్ళ ప్రార్థన యొక్క ఫలితం మనం ఇప్పటిదాకా సాక్ష్యం చెప్పారు, మా అమ్మ అని చెప్పి, ఏమైనా ఇప్పటిదాకా సాక్ష్యం చెప్పిన ఆ అమ్మ నిజంగా ఆమె ప్రార్థన ఆమె సంతోషించాలంటే ఆమె ఏ రక్షణ కొరకు ప్రార్థన చేసిందో అది మనం పొందుకున్నప్పుడే దేవుని స్తోత్రం అమ్మ సంతోషిస్తుంది, అమ్మకు రక్షణ ఇచ్చిన దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంతకుముందుకి దేవుడు ఎట్లా ఉన్నాడంట, చూచి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడు అంతటను అందరూ ఏం చేయమంటున్నాడు, మారు మనసు పొందమంటున్నాడు. ఎందుకంటే నిజమైన సమాధానం లోకంలో దేనిని బట్టి లేదు, ధనమును బట్టి వచ్చేది నిజమైన శాంతి సమాధానం కాదు. అది ఈ రోజు ఇక్కడ వెళ్ళిపోయింది అనుకో, ఆమేన్, ఫినిష్, ఆమేన్. దేనిని బట్టి లోకంలో సమాధానం ఉండదు. హల్లెలూయా. కొందరు ఏ డేట్లో ఆనందం ఉంటారో దాంట్లో వెతుకుతూ ఉంటారు, ఆమేన్. మందులో ఆనందం ఉంటే మందులో వెతుకుంటారు, ఆ తాగినప్పుడు వాళ్ళకు సమాధానము సంతోషం. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది అంటే మద్యము అల్లరిని పుట్టిస్తుంది అంట, ఆమేన్. జ్ఞానం లేని వారు దాని వశము అవుతారంట. అయితే ఇప్పుడు దాకా దేవుడు చూచి చూడనట్టుకున్నాడు, కానీ ఇప్పుడు అంతటను అందరును మారు మనసు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు, బ్రతిమలాడట్లేదు, చెప్పట్లేదు, ఏం చేస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని స్తోత్రం. ఎందుకు? నువ్వు తప్పించుకోలేవు. ద టైమ్ హ్యాస్ అరైవ్డ్, సమయము సంపూర్ణమైంది, కాలము సంపూర్ణమైంది, వచ్చువాడు త్వరగా వచ్చుచున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ప్రతి ఒక్కరు ఆయన తట్టు తిప్పబడాలని దేవుని యొక్క చిత్తం. ఇదే సమయం, ఇదే అనుకూల సమయం, ఇక ఇది దాటినంత లేనే లేదు.
హల్లెలూయా. ఆమె గొప్ప సమాధానం ఉన్నది, గొప్ప శాంతిలో ఉన్నది. ఇప్పుడు ఆమె ఏం కోరుకుంటుంది అంటే ఆమె పొందిన సమాధానం, ఆమె పొందిన శాంతి తన గర్భఫలానికి కూడా ఇవ్వాలనుకుంటుంది. హల్లెలూయా. ఆమె నిజంగా సంతోషించాలంటే దేవుని స్తోత్రము, ఆమెతో పాటు యుగ యుగంలో జీవించడానికి మార్గాన్ని వెతుక్కోవడమే నిజమైన సంతోషం. హల్లెలూయా. ఆమేన్. ఆమె నిజంగా ఆనందించాలంటే దేవుడికి మహిమ కలుగును గాక. మనం 80 లక్షలు పెట్టి ఎంత ఫంక్షన్ చేసినా ఏం జరగదు, కానీ ఆమెను రక్షించిన దేవుణ్ణి కనపరిచినప్పుడే మనకు నిజమైన ఆనందం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది దేవుని స్తోత్రం? గట్టిగా చప్పట్లు కొడుతురు గాక. హల్లెలూయా. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె చేసిన ప్రార్థనకు ఆమేన్ ఫలము దొరుకును కాక. ఆమేన్. నిజంగా చెప్తున్నా, ఈ రోజు నేను నిలబడ్డానంటే కేవలము ఆమె వేసిన పునాది వాక్యం. హల్లెలూయా. దేవుడు తగిన కాలంలో దాన్ని నీరు పోసి తీసుకొచ్చి నిలబెట్టి ఈ రోజు ఫలరూపముగా అనేకులకు సాక్ష్యంగా నిలబెడతాడు. దేవుడికి మహిమకరం గాక. ఆమేన్. ఇంకొక వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. లాస్ట్ వచనము యోహాన అపొస్తల కార్యం 16 వచనము. హల్లెలూయా. 16:30 చూద్దాం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. ఇదే లోకమంతటి ప్రశ్న, రక్షణ అంటే ఏందో తెలియక. ఆమేన్. రక్షణ అంటే దేవుని స్తోత్రం, ఒక బస్సు జర్నీ చేస్తా ఉందంట, బస్సులో చాలా మంది ఉన్నారు, చాలా మంది బస్సు ఫుల్ అయిపోయి నింటబడి ఉన్నది. సడన్ గా బస్సుకు అగ్ని మంట రగులుకున్నది. మొత్తం బస్సులో ఉన్న వాళ్ళందరూ బయటికి రాలేక ఆ మంటలు రేగి మంటలలో తగలబడిపోతున్నారు. ఒక్క వ్యక్తి మాత్రము ఒక అద్దం పగలగొట్టుకొని బయటపడ్డాడు, అగ్నిలో కాలిపోకుండా నశించిపోకుండా బయటపడ్డాడు. బయటపడ్డి వచ్చి బయట ఉన్న జనాలతో అంటున్నాడు, ఈ అగ్నిలో నేను మరణించకుండా నేను రక్షింపబడ్డానని చెప్పి అంటా ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ అంటే దేవుని స్తోత్రం, ఏదైతే నేను సంపూర్ణంగా దహించి వేస్తుందో దాంట్లో ఉండు, నిత్యం ఉండకుండా బయటపడే దాన్ని ఏమంటారు? రక్షణ అంటారు. ఇప్పుడు ఆ వ్యక్తి దేని నుంచి రక్షింపబడ్డాడు? అగ్ని గుండంలోంచి రక్షింపబడ్డాడు. ఆమేన్. అదే విధంగా క్రైస్తవులు రక్షింపబడ్డారు అంటే దానికి అర్థము, నిత్య నరకాగ్ని గుండం అనేది లోకం విడిచిన తర్వాత ఒకటి ఉన్నది, దాంట్లో పడకుండా రక్షింపబడ్డారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అయితే ఇక్కడ వ్యక్తి వచ్చి అడుగుతున్నట్టు, అయ్యా నేను దాంట్లో వెళ్లకుండా ఈ భూమి విడిచిన తర్వాత ఈ భూమిలో చేయవలసిన అన్ని చేస్తూ ఉన్నాను, సుఖభోగములు అన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఆమేన్. నా మనసేచ్ఛ శరీరేచ్ఛ ఏవేవైతే ఉంటే అవన్నీ నెరవేర్చుకుంటున్నా. ఆమేన్. అయితే ఆ నిత్య నరకాగ్నిలో వీటిని బట్టి నేను వెళ్లకుండా రక్షింపబడాలంటే ఏం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాడు. అయితే అప్పుడు ఏం జవాబు ఇస్తున్నాడు ప్రభు చూద్దాం ఒకసారి, చదవండి అమ్మ. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసు ప్రభునందు విశ్వాసం మాత్రమే రక్షణ. హల్లెలూయా చెప్పండి, యేసునందు మాత్రమే రక్షణ. హల్లెలూయా. అంతేనా దేవుని స్తోత్రం? ఆమేన్. వేరే మార్గము లేదు. ఆ చదవండి, విశ్వాసముంచుము. అప్పుడు నీవు ఇంటి వారును ఏమైతుందంట, ప్రభుని యేసు నందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారంట. వావ్. ఇది మాత్రమే రక్షణ, దీని తప్ప వేరొక రక్షణ లేదు. ఆమేన్. ఎందుకు? చివరి వచనం చేసుకుని మనము ముగించుద్దాం దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపొస్తల కార్యం 4:12 చదువుకుందాం ఒకసారి. అపొస్తలుల కార్యం 4:12 చదువుకుందాం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం ఏం పొందాలంట? అందరూ ఒకసారి చెప్పండి, మరి ఎవని వలనను, అందరు చెప్పాలి, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ. ఏ నామం అది? అందరు చెప్పాలి, ఏ నామం అది? యేసు నామంలోనే రక్షణ తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. యేసు నామమును తప్పించి మిగతా అన్ని మోసమే దేవుని స్తోత్రం. మిగతా అన్ని ఏంటిది? మాయే. హల్లెలూయా. బబ్బే, యేసు క్రీస్తు నామం ద్వారానే సంపూర్ణ ఏంటంట? రక్షణ. ఆ రక్షణ మనం కలిగినప్పుడు ఆ రక్షణ కోసం ప్రార్థన చేసిన అమ్మకు సమాధానం. హల్లెలూయా.
ఆమేన్ చదవండి సార్ ఈ నామం వలనే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున మరి ఏ నామము కూడా రక్షణ పొందలేము హల్లెలూయ యేసు క్రీస్తు ప్రభు నామం ద్వారానే రక్షణ మరి ఏ నామములో రక్షణ లేదు ఆ రక్షణే ఆ నామమే మరి ఒకప్పుడు మరణ పడకంలో ఉన్నప్పుడు దేని స్తోత్రం మరి ఆ ప్రభు తన ప్రేమతో మరి అమ్మమ్మను పిలుచుకొని స్వస్థపరిచాడు అదే ప్రభు ఆమె జీవితంలో రాకపోతే ఈ రోజు ఆ వృక్షం ఉండేది కాదు హల్లెలూయ భయంకరమైన స్థితిలో భర్త విడిచిపెట్టిపోయిన స్థితిలో ఒంటరిగా ఉండే స్థితి అనారోగ్యమైన స్థితిలో మరి ప్రభు ఆమె చేయిని పట్టుకున్నాడు పట్టుకున్నాడు కాబట్టి రక్షణ ఏమైంది కలిగింది జీవం ఏమైంది కలిగింది అని స్తోత్రం దీర్ఘ ఆయువు చేత తృప్తిపరిచి సమాధానంతో ఆయన సన్నిధిలో మరి కూర్చొని పెట్టుకున్నాడు దేవుని పడుకోబెట్టుకున్నాడు హల్లెలూయ లాస్ట్ వారం వచ్చి నేను ప్రార్థన చేసినారే ఒక్కసారి వచ్చి ప్రోర అంటే వచ్చి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఆమె ఇష్టమని చెప్పాడు అయ్యా నన్ను ఇంకొక సంవత్సరం పొడిగించిన ఆయన అంటే నేను పొడిగిస్తా లేదు నన్ను ప్రశాంతంగా నీ సన్నిధిలో నీ ఒడిలో నన్ను ఉంచుకొని ఆయన అంటే నేను తీసుకుంటా అని చెప్పాను మా అమ్మమ్మకి అదే చెప్పిన అమ్మా దేవుడు నీకు ఇది చెప్తున్నాడు నీ ఇష్టం అంటున్నాడు ప్రార్థన చేసి నీ ఇష్టం అంటున్నాడు అయ్యా నన్ను ఇప్పుడు తీసుకోమంటావా దేవుని స్తోత్రం తీసుకోవద్దాం లేదు ఇంకో 2 సంవత్సరాలు నన్ను పొడిగించి కొంచెం సమయం పొడిగించంటే నేను చూస్తా ఉంటాను నీ ఇష్టం అని అంటే ఒకటే ఒక మాట అన్నది ఈ ఆయాసంతో నేను వద్దురా నేను ఈ ఆయాసంతో మాత్రం నేను ఉండద్దు ఈ వేదనతో మాత్రం నేను ఉండద్దు ప్రభు సన్నిధి కూడామే పెట్టర్ అన్నది దేవుడు తన బిడ్డల ఇష్టాన్ని ఎప్పుడు కాదనడు హల్లెలూయ ఇంకోటి ఏంటంటే దేవుని స్తోత్రం ఎవరి రుణం ఆమె ఉంచుకోలేదు తీర్చుకోలేదు అంటే మేము చేశాము మేము పెట్టామని చెప్పి అనకుండా దేవుని స్తోత్రం గొప్ప సమాధానకరమైన నిద్ర విశ్రాంతిలోకి ఆమె ప్రవేశించింది అది కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయన కృప ద్వారా ఆయన నామములు ఇచ్చిన రక్షణ ద్వారా దేవుని స్తోత్రం అయితే ఇప్పుడు దేని మహిమ కలుగును గాక ఆమె చేసిన ప్రతి ప్రార్థనకు ఆమె గర్భఫలం నుంచి వచ్చిన సంతానం అందరికీ యేసు క్రీస్తు నామంలో జవాబు దొరుకును గాక రక్షణ కలుగును గాక ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా ఉందురుగాక ఆమేన్ దేవుడు ఈ వాక్యమును తన కృపను బట్టి దీవించును గాక అందరం ఒకసారి లేచి నిలబడుకుంటే గనక దేవుని స్తోత్రం ఆమేన్ మనం ప్రార్థనతో ముగించుకుందాం హల్లెలూయ థ్యాంక్ యూ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దివ్య కుమార్తె ఒకసారి ఇటు వస్తే ఒక సాంగ్ పాడుతుండగా మనము ఆమేన్ అందరం ఒక్కసారి ఒక్క నిమిషము అందరు ఇక్కడ ఉండండి ఒక్క నిమిషం అయిపోయింది ఆఖరి ప్రార్థన చేస్తున్నా కరెక్ట్ ఎగ్జాక్ట్ గా నేను 15 నిమిషాలనే ముగించిన హల్లెలూయ జనరల్ గా మా పాస్టర్లకు ఒక బలహీనత ఉంటుంది ఏంటంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే అది కంటబోతుంది హల్లెలూయ ఆమేన్ దేవుడికి మహిమ కలుగును గాక మనం ఎంతసేపు చెప్పామన్నది కాదు కానీ ప్రభు కార్యం జరిగిందా లేదన్నది ఇంపార్టెంట్ ఆమేన్ హల్లెలూయ ఓకే మనం అందరం కళ్ళు మూసుకుందాం ఒక్కసారి హల్లెలూయ ఆమేన్ ఇందాక మొట్టమొదటి ఒక మాట చెప్పుకున్నాం నీతి మంత్రుడు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాద కరం కానీ బైబిల్ సెలవిస్తుంది నీతి మంత్రుడు లేడు ఏ ఒక్కరు లేడు అయితే ఎవరైతే క్రీస్తును అంగీకరించారో ఆయన నీతి వారి జీవితంలో ఉంటున్నాడు కాబట్టి దేవుని స్తోత్రం హల్లెలూయ ఈ దినము అటువంటి నీతి మనందరికి ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు దానికి కావలసింది మన హృదయాలు ఆమేన్ యేసు నామంలో మనకు కావలసింది రక్షణ దొరకాల్సింది మన హృదయం ద్వారానే హల్లెలూయ ఆ నామం ద్వారానే మరి ఏ నామంలో రక్షణ లేదు దేవుడు ఇంతకుముందు చూసి చూడనట్టు ఊకున్నాడు కానీ ఇప్పుడు మాత్రం ఆజ్ఞాపిస్తున్నాడు హల్లెలూయ ఆజ్ఞాపిస్తున్నాడు అందరం కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ఒక్కసారి నేను చెప్తున్న 2 మాటలు నాతో పాటు మీరు కూడా పలుకుదురు గాక అది గట్టిగా పలుకుదురు గాక విశ్వసించి పలుకుదురు గాక అందరూ లోపలికి వెళ్ళిన వాడు కూడా ఒకసారి రమ్మని బయటకు రమ్మని అందరూ ఒకసారి దయచేసి ప్లీజ్ దేవుడికి మహిమ కలుగును గాక ఇదే అసలైన సమయం హల్లెలూయ మనం 2 లక్షలు ఖర్చు పెట్టినా దానికి విలువ రావాలంటే ఖర్చు పెట్టిన దానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రావాలా ఆమేన్ ఆయన ఇచ్చే కృప ద్వారా మాత్రమే రావాలి అందరూ ఒకసారి వచ్చి ఆయన సన్నిధిలో నిలబడి ఒక్కసారి ఆమేన్ నా వెనకాల 2 మాటలు చెప్తే మనం ఒక పాట పాడుకొని మరి ముగించుకుందాం దీని స్తోత్రం హల్లెలూయ వచ్చారు అందరు వచ్చారు లోపల ఉన్న వాళ్ళందరు రమ్మని 2 నిమిషాలు రండి లోపల రండి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా చేసిన ఆమె కోసమే మనం అందరమే చేస్తున్నాం దేవుని స్తోత్రం హల్లెలూయ దేవుడికి మహిమ కలుగును గాక ప్రతిసారి చెప్పేది మా అమ్మమ్మ ఈ దర్శనం వచ్చిందిరా ఈ దర్శనం వచ్చిందిరా ఈ కళ్ళు వచ్చిందిరా దేవుడు గొప్పగా ఇది చేయబోతున్నాడు గొప్పగా అది చేయబోతున్నాడు ఎప్పుడు దర్శనాల గురించి కళ్ళ గురించి చెప్పింది ఎందుకంటే దేవుడు వాక్యంలో ఉంది వృద్ధులు కళలు కందురు హల్లెలూయ దర్శనాలు చూపించుదురు ఆమేన్ సో ఈ ప్రేమ ఈ కృప కనికరము మరి ఆమె చేసిన ప్రార్థన యొక్క ఫలము
ఈ దినము జవాబు ఆమె గర్భ సంతానం ప్రతి ఒక్కరికి వచ్చును గాక, తరములకు వచ్చును గాక. అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని దేవుని స్తోత్రం నాతో పాటు రెండు మాటలు మాట్లాడుదురు గాక, రెండు మాటలు చెప్పుదురు గాక. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువా, నువ్వు లోక రక్షకుడు అని నా హృదయమందు విశ్వసించి నా నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. 2000 సంవత్సరాల కిందట నా కొరకై సిలువలో నువ్వు ప్రాణం పెట్టి నా పాపములకై, నా దోషములకై, నా అతిక్రమములకై నువ్వు రక్తము చిందించి ఆ రక్తములో నా పాపమంతా కడిగి వేశావని నేను హృదయములో విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. యేసయ్యా, ఈ దినము నా జీవితంలో నాకు రక్షకుడవై, నా దేవుడవై, నన్ను నడిపించువాడవై ఉండుమని అడుగుచున్నాను. యేసుక్రీస్తు నామమున నన్ను నీ బిడ్డగా చేర్చుకొని నడిపించుమని ప్రార్థన చేస్తున్నాను. నా జీవితానికి రక్షణను, వెలుగును, సమాధానమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యకి అందరం ఒకసారి గట్టిగా చెప్పలు కొడతాము గాక. ఆమేన్. దీన్ని బట్టే అనేక అసలైన మహిమ ఈ కార్యం అంతటికి మరి ఘనతా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యం జరగాలని ప్రభు ఇదంతా ఏర్పాటు చేసినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం అందరం కూడి ఉండగా ఒక పాట పాడుకొని ఇది ముగించుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక సాంగ్ పాడుతుంది. బైబిల్ ప్రకారము దేవుడు మనుషులు సృజించిన తర్వాత మనిషికి 2 మరణములు 2 జన్మలు ఉన్నాయంట. ఒకటి తల్లి గర్భంలో జన్మిస్తాము, ఒకటి ఒక బాహ్యంగా చూసుకున్నట్లయితే అందరి ముందు కూడాను మనం మరణిస్తాము. కానీ తర్వాత మన ఆత్మ అనేది మన దేవుడు పెట్టినటువంటి దీపము. ఈ యొక్క ఆత్మకి కూడాను ఒక రక్షణ అనేది కావాలి. కాబట్టి ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడే ఆయన తెలుసుకొని ఎవరైతే ఎందరైతే అంగీకరిస్తారో ఆత్మకి కూడా దాన్ని ఒక జన్మ అనేది ఉంటుంది. ఆ జన్మ అనేది ఎలా అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడిగి ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఎప్పుడైతే భూమి మీద ఉన్నప్పుడే ఆయన తెలుసుకొని ఆయన మార్గమును అనుసరించుకుంటూ ఆయన వాక్య ప్రకారం జీవిస్తారు వారు కొత్త నూతనమైనటువంటి ఒక జన్మ అనేది ఉంటుంది భూమి మీద. ఆయన రక్తంలో కడిగి ప్రతి పాపము నుంచి విముక్తి చెందినప్పుడు మన ఆత్మ కూడా జన్మ అనేది ఉంటుంది. అదేవిధంగా మన యొక్క 2వ మరణం నుంచి మన ఆత్మ తప్పింపబడుతుంది. ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లయితే 21:8 చెప్పబడుతుంది, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. 2వ మరణం అనగా మన ఆత్మకి శరీరంలో మన తల్లి గర్భంలోంచి బయటకు వస్తాము, తర్వాత అందరి ముందు మరణిస్తాము. అది మొదటి కార్యము. 2వ కార్యంగా చూసుకున్నట్లయితే మన లోపల ఒక ఆత్మ నివసిస్తుంది, అది దేవుడు పెట్టింది. మన ఆత్మకు కూడాను రక్షణ కావాలి గనక ఈ భూమి మీద అన్నిటికీ కూడాను రక్షణ. ఒక రాజకీయ నాయకులు చూసుకుంటే రక్షణ కొరకు సెక్యూరిటీని పెట్టుకుంటారు, ఇంటికి రక్షణ కొరకు సెక్యూరిటీని, డాగ్స్ సెక్యూరిటీని పెట్టుకుంటాం. కానీ మన ఆత్మకు కూడా ఒక రక్షణ అనేది ఉన్నది. ఆ రక్షణ అనేది మనం తెలుసుకోవాలి. భూమి మీద ఉన్నప్పుడే, మన శరీరంలో ఉన్నప్పుడే, మన ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోని మనం అంటాం. మన ఇల్లు అనగా దేవుని మన ఇచ్చినటువంటి ఈ శరీరంలో ఆయన పెట్టినటువంటి దీపం ఉన్నప్పుడే మన ఇంటిని చక్క పెట్టుకోవాలి. మన శరీరాన్ని, మన కళ్ళుని, మన నోటిని, మన ఒక అవయవములన్నిటిని ఆయన కొరకు, ఆయన పనిలో ఉన్నప్పుడు, ఆయన మార్గంలో మన శరీరాన్ని నడిపించినప్పుడు మనం ఏం క్రియలైతే ఈ భూమి మీద చేస్తామో ఆ క్రియలు మన వెంబడి వస్తాయి. ఏది రాదు, డబ్బు రాదు, ఒక బట్టలు రావు, ఒక ధనము రాదు, ఏది రాదు మన వెంట, మనం శరీరం కూడా మన వెంట
వెంట రాదు. మన వెంట వచ్చేది ఏంటంటే మనం ఈ భూమి మీద నివసించి ఉన్నంత కాలం తల్లి గర్భంలోంచి చనిపోయేంత వరకు కూడాను నిద్రించి ఉన్న ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడాను ఎవరైతే శరీర మనం ఏం పనులు చేస్తామో ఆ పనులు మన వెంట వస్తాయంట. కాబట్టి ఆ మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభు కోసం ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా నిలబడుతున్నాము, ఏ విధంగా ఆయనని చూస్తున్నాము అన్నది ప్రతి ఒక్కటి ఆయన జీవ గ్రంథంలో ఆయన రాయబడి ఉంటుంది. కాబట్టి భూమి మీద నువ్వు జీవించినంత కాలము కూడాను ఒక మనం ఆత్మ మన ఆత్మను రక్షించుకోవాలనేదే ఈ యొక్క స్వార్థ. యొక్క అమ్మమ్మ బాలమని అమ్మమ్మ చనిపోయిన నిద్రించిన కారణంగా ఈ యొక్క మనం కృతజ్ఞత మీటింగ్ కలిగి ఉన్నాము. ఈ కృతజ్ఞత మీటింగ్ ద్వారా అనేకులు ఒక్క ఆత్మ అయినా సరే ఈ మీటింగ్ లో రక్షించబడితే ఒక్క ఆత్మ రక్షిస్తేనంట పరలోకంలో కొన్ని కోట్ల దూతలు అక్కడ ఆనందిస్తాయంట. మనం ఈ యొక్క మీటింగ్ కలిగి ఉన్నది ఎందుకంటే ఒక్క ఆత్మ అయినా అక్కడ రక్షింపగలిగితే ఒక్క ఆత్మ హృదయమన్న ఆయన దేవుడు అంగీకరిస్తే పరలోకంలో